సద్గురు మీ కొత్త పుస్తకం కర్మలో మీరు కర్మ అంటే కేవలం చేసే పని అని చెప్తున్నారు అంతేగాని మీరు చేసిన మంచి షడ్డులకు చనిపోయిన తర్వాత బహుమానాలు శిక్షలో ఇవ్వటం వంటిదేదీ లేదని అంటున్నారు పైన ఆకాశంలో అకౌంట్ బుక్ ఏమీ లేదని అక్కడ దేవుడికి మీ పైన ఎంత కోపం ఉంది అంటూ మీ అకౌంట్ ఎవరూ రాయటం లేదని అంటున్నారు కర్మ అంటే మనకు లభించే బహుమతుల శిక్షల పద్ధతి అన్న నమ్మకం ఇప్పటికి ఎన్నో శతాబ్దాలుగా ఉంది అది అలాగే కొనసాగుతుంది అంటారా ఎందుకంటే పెద్దగా పని లేని వారి సమూహం ఉంది వాళ్ళు ఇలా దేవుడి అకౌంటెంట్లుగా పనిచేయటం ఎంతో గొప్పగా ఉంటుంది అనుకుంటారు అందరి అకౌంట్లు చూస్తూ ఉండటం అనేది గొప్ప పని అనుకుంటారు థ్యాంక్ యూ నమస్కారం జోజ్ నాకు అర్థమైంది ఆ పని లేని అదృష్టవంతుల గురించి మీరు మాట్లాడుతున్నారు జీవితంలో ఒక స్థాయిలో పని లేకపోవడం అనేది ఒక శాపం కాని ఒకసారి పని దొరికిన తర్వాత అందరూ పన్నుండి తప్పించుకోవాలని చూస్తున్నారు ఎందుకంటే అందరికీ ఒక వెకేషన్ కావాలి అంటే పని లేకపోవడం వీకెండ్లో పనుండదు కదా ఎందుకంటే వాళ్లు చేసే పని మీద వాళ్లకు ఆసక్తి లేదు దానివల్ల పొందే లాభం మీదే వాళ్ళ ఆసక్తి అందుకే సో గాడ్ నో అమ్మయ్యా శుక్రవారం వచ్చేసింది అనుకుంటారు ఇక కర్మ విషయానికొస్తే కర్మ అనేది ఖచ్చితంగా బహుమానాలు శిక్షలు ఇచ్చే పద్ధతి కాదు అందుకని ఎవరైతే ఆర్థిక పరంగా సామాజిక పరంగా కొంచెం మెరుగైన పరిస్థితుల్లో ఉన్నారో వాళ్లందరూ ఎక్కడో మంచి కర్మ చేసుకుని పుట్టాం అందుకే ఇక్కడ ఇప్పుడు అన్నింటినీ అనుభవిస్తున్నాం అనుకుంటారు కానీ అలా కాదు మీరు అర్థం చేసుకోవలసింది గతం గురించింది కానక్కర్లేదు అది వర్తమానం గురించింది ఒకరి జీవిత అనుభూతి పూర్తిగా ఒకరి కర్మచేత నిర్ణయించబడుతుంది ఒకరు ఉంటున్న పరిస్థితులు పూర్తిగా వారి కర్మ వల్ల నిర్ణయింపబడకపోవచ్చు ఎందుకంటే పరిస్థితులు దేశ కాలమానాలకు చెందినవి ఎలాగంటే వెయ్యి సంవత్సరాల క్రితం మనం ఇక్కడ ఉండి ఉంటే మనం ఇటువంటి పరిస్థితుల్లో ఉండం అంటే దాని అర్థం అప్పుడు మనందరికీ కర్మ ఉండి ఇప్పుడు మంచి కర్మ ఉందేనా లేదు అందుకని ఒకరికి పరిస్థితుల వల్ల వారి కర్మని అంచనా వేయకూడదు అవును అక్కడ కూడా కర్మకు పాత్ర ఉంది కానీ పరిస్థితులు అన్నవి వ్యక్తిగత కర్మ వల్ల కంటే సామూహిక కర్మ వల్ల ఎక్కువగా కలుగుతాయి వ్యక్తిగత కర్మ ఉంది కానీ సామూహిక కర్మ ఉంటుంది ఎందుకంటే మీరు ఉన్న దేశ కాలాలు ఎన్నింటినూ నిర్ణయిస్తాయి కానీ అంతర్ముఖంగా మానవ అనుభూతిపరంగా చూస్తే మీరు ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత ప్రశాంతంగా ఉన్నారు ఎంత ప్రేమగా ఉన్నారు మీ జీవితానుభూతి ఎంత గొప్పగా ఉంది ఇదంతా మీరు చేసుకున్న కర్మే ఎందుకంటే శరీరంలో ఆహ్లాదం మనసులో ఆహ్లాదం మన భావాల్లోనూ ఇంకా జీవశక్తుల్లో ఆహ్లాదం నూటికి నూరు శాతం మన చేతుల్లోనే ఉంది మానవ అనుభూతి అంతర్ముఖం నుండి కలుగుతుంది అంటే అది పూర్తిగా మనకర్మే మనకు కావలసిన విధంగా మనం చేసుకోవచ్చు మనం మానవ అనుభూతిని ఎంతో ఆహ్లాదంగా చేసుకుంటే ఈ నాలుగు స్థాయిల్లోనూ శరీరంలో మనం ఆరోగ్యంగా ఇంకా ఉత్సాహంగా ఉంటాం మనసులో ప్రశాంతంగా సంతోషంగా ఉంటాం మనోభావాల పరంగా ప్రేమగా జీవకారుణ్యంతో ఉంటాం జీవశక్తుల పరంగా పారవస్యంతో ఉత్తేజంతో తుణికిసలాడుతూ ఉంటాం ఇక బయట పరిస్థితులు మన అనుభవ స్వభావాన్ని నిర్ణయించవు బయట పరిస్థితులను మెరుగుపరచడానికి మనం కృషి చేయొచ్చు మార్చడానికి కృషి చేయచ్చు కానీ నేను చెప్పిన విధంగా బయట పరిస్థితుల్లో ఎన్నో విషయాలుంటాయి అవన్నీ మనకు చెందినవి కావు మనం కూడా అందులో ఒక ముక్క ఒకరి నైపుణ్యం మేధస్సు సామర్థ్యం ఇంకా కృషి చేసేందుకు వారికి ఉన్న సుముఖతను బట్టి ఆ మొక్కను మనం పెంపొందించవచ్చు కానీ అది ఎన్నటికీ నూటికి నూరు శాతం బయట పరిస్థితి మనం అనుకున్నట్టు జరగదు మనం ఉన్న కాలం కూడా మనం ఏ విధమైన పరిస్థితిలో ఉంటామని నిర్ణయిస్తుంది కానీ మానవ అనుభూతి అనేది పూర్తిగా మనకర్మే అందుకని మనం ముందుగా దానిని అదుపులోకి తీసుకోవాలి మనం దీనిని అదుపులోకి తీసుకుంటే మనకు కావలసినట్టుగా బయట పరిస్థితులను సృష్టించే సామర్థ్యం కూడా చాలా చాలా మెరుగుపడుతుంది అందుకని కర్మ అనేది బహుమతి శిక్ష గురించి కాదు అది ఎక్కడో రాస్తున్న పద్దు పుస్తకం కాదు దానిని ఎవరో చూసి మిమ్మల్ని శిక్షించడం లేదా సత్కరించడం చేయడం లేదు స్వర్గం నుంచి బహుమానాలు పొందే సంస్కృతి ఇక పోవాలి ఎందుకంటే మీరు చేస్తున్న అన్ని పనులకు చాలా తేలిగ్గా అది భగవదేచ్ఛ అని మీరు తోసేయచ్చు ఇలా మనుషులు చేసిన ఎన్నో ఘోరమైన పనులను దేవుడి పేరు మీద తోసి అంతేనా అందుకని చాలా ముఖ్య విషయం ఇదే ప్రజలను మతపరమైన నమ్మకాల నుండి బాధ్యతాయుతమైన జీవితం వైపు మళ్లించటం ఎందుకంటే జీవితం చాలా చిన్నది మనం దీంతో ఏదైనా చెయ్యాలనుకుంటే అది మనం చేసుకున్నదే కావాలి అదే మన కర్మ కర్మ అంటే ఇదే కర్మ అంటే నేను నా జీవితం నా కర్మ అన్నప్పుడు దాని అర్థం నా జీవితం నేను తయారు చేసుకున్నదే అని నేను గొప్పగా ఉన్నా అది నా వల్లనే నేనలా లేకపోయినా అది నా వల్లనే నాకు ఇక్కడ మహత్తరమైన అనుభూతి ఉంటే అది నేను చేసుకున్నది నాకు ఘోరమైన అనుభూతి ఉన్నా అది నేను చేసుకున్నది జీవితంతో ఈ మాత్రం సూటిగా అందరూ ఉండాలి మీరు మీ విజయం మీ ఓటమి మీ సంతోషం మీ దుఃఖం ముఖ్యంగా అంతర్ముఖమైన మీ సంతోషం మీ దుఃఖం మీ ప్రశాంతత మీ అసహనం ఇవన్నీ నూటికి నూరు శాతం మీరు చేసుకునేవే అని సూటిగా చూడగలగాలి కర్మ అంటే ఇదే కర్మ అంటే పైనున్న అకౌంట్ పుస్తకం కాదు ఈ శరీరం ఈ మనస్సు ఈ శక్తి ఇదే మనకున్న లెడ్జర్ అది ఇక్కడే ఉంది అది ఎన్నో విధాలుగా ఆడుతోంది మనం ఈ క్షణానికి సంబంధించిన కర్మను ఎరుకతో చేయగలిగితే మన పూర్వకర్మ ఏదైనా సరే దానికి అతీతంగా వెళ్లేందుకు మార్గం ఉంది